రేకుర్తి మాజీ సర్పంచ్ నందలి ప్రకాష్ జన్మదిన వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. పలు సంఘాల నాయకులు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ, సాధారణ ఎన్నికల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశామని, గంగుల కమలాకరుడు గెలిపించినందుకు అదే రీతిలో ఇంటింటికి వెళ్లి కృతజ్ఞతలు చెప్పాలని కార్యకర్తలను కోరారు. అన్ని మతాలు కులాలకు అతీతంగా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొన్నాల తిరుపతి నరేష్ పాల్గొన్నారు. ఎప్పుడైతే మంచి ఆలోచనతోని జనంలో ఉండి అన్ని కులాలు అన్ని పార్టీలను కలుపుకొనిపోయే వ్యక్తి కావాలి, అభివృద్ధే ముఖ్యమని తలంచే వ్యక్తి కావాలని ఈరోజు ప్రజలు కమలాకరన్నను గెలిపించినందుకు, కమలాకరన్న కూడా మీకు వెన్నంటి ఉండి మీకు అభివృద్ధిలో జనంలో ఉంటూ ముందుకు పోతాడని కమలాకరన్న తరఫున నేను మీకు ఈరోజు మాట ఇస్తున్నానని తెలియజేసుకుంటున్నాను.